హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో బిగ్ బాస్ 7 సీజన్ స్టార్ట్ అవుతుందన్న సంగతి మన అందరికీ తెలుసు. అది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత 100 డేస్, దాని తర్వాత ఒక 10-15 రోజులు మొత్తం కూడా వెరసి ఒక 150 రోజులు టీవీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ హల్చల్ చేస్తూ ఉంటుంది. దాని రేటింగ్ అద్భుతంగా ఉంటుంది. సరే, ఇంతవరకు వినోదాన్ని ఇస్తున్నంతవరకు యాంగిల్ బాగున్నప్పటికీ దాని మీద కొన్ని రకాల విమర్శలు ఉన్నాయి. అంటే అది ఎందుకు పనికొస్తుందని కొందరు, దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటంటే అది బిగ్ బాస్లో జరిగే డ్రామా అంతా కూడా స్క్రిప్టెడ్ అని, అక్కడ ముందే పార్టిసిపేట్స్కు గైడ్ లైన్ ఇస్తారని, అంటే అక్కడికి వెళ్ళాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవాలనో లేదా ఏదన్నా ట్రాక్ లవ్ ట్రాక్ నడపాలని, అంతా ఏది కూడా ముందస్తుగానే ప్లాన్ చేస్తారని. ఇంటర్వ్యూలు అప్పుడే మీరు ఎవరితోడన్నా కాంటాక్ట్స్ పెట్టుకుంటారా, మీరు ఎవరితో రావు ట్రాక్ నడుపుతారా అని అడుగుతున్నట్టుగా గతంలో విన్నాం. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఇదంతవరకు బిగ్ బాస్ వినోదం పంచుతుందో పాటు ఈ సాంప్రదాయాలు కానీ మోరల్ వాల్యూస్ మీద జరుగుతున్నటువంటి వాదన నిజమా కాదా? ఇవన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఇమ్మండి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. సార్, ఇప్పుడు ఏదైనా టీవీ షో అంటే టీవీలో వస్తుందంటే అది ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, దానికి కొంత ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చును తిరిగి రాబట్టుకునే ఉద్దేశం ఉంటుంది, దానికోసం వినోదం ఇచ్చితో పాటు కమర్షియల్ వాల్యూస్ యాడ్ అవుతాయి నా ఉద్దేశం. ఇదంతా ఒక అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇదంతా ఎందుకంటే బిగ్ బాస్ గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. బిగ్ బాస్ ఎవరికి ఉపయోగం? ఒక రైతును అందులో పెట్టొచ్చని ఒక వాదన ఒకవైపు, దీని తర్వాత అసలు బిగ్ బాస్ అనేదే సాంప్రదాయాల విలువల్ని దొంగలు దొక్కుతుందని, ముందస్తుగానే వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లవ్ ట్రాక్ లాంటివి కానీ ఏంటంటే ఎగస్ట్రా ఎఫర్ట్స్ పెట్టుకోవాలని ఒక కండిషన్ పెడుతున్నట్టు లేదా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మనం కొన్ని ఇంటర్వ్యూలలో చూశాం కూడా, వాదన కూడా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? బిగ్ బాస్ తరహా ఏంటి? ఈ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత దానికి ఏమైనా ఉందా? ఇక్కడ బిగ్ బాస్ కేవలం ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లానింగ్ అండి. ఎందుకంటే లైవ్లో వస్తున్న ప్రదర్శనలు అన్నిటికంటే ఇది నెంబర్1గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉన్న వీరే కుటుంబం అయి వీళ్ళ మధ్య బంధాలు కలుపుకుంటూ వీళ్ళ మధ్య ఆ తాలూకు అంటే మా మానవ సంబంధాల్లో ఉన్న మాధుర్యాన్ని చవి చూస్తూ ఒక 100 రోజులు ఉండడం అన్నది ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాన్, నో డౌట్ అట్ ఆల్. ఇక్కడ చేశారు తర్వాత వ్యూవర్షిప్ ఎంత ఉంది? ఒక 6 కోట్ల మంది, 7 కోట్ల మంది అలా ఉన్నారన్నమాట. ఇక్కడ ఆ వ్యూవర్స్ ఆ బిగ్ బాస్ చూసేసరికి వాళ్ళకి అయినంత డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి. తర్వాత రెవెన్యూ కూడా చాలా బిగ్ బాస్ తాలూకు రేటింగ్ని బట్టి, ఇండియా వ్యాప్తంగా ఉన్న రేటింగ్ని బట్టి ఎవరో ఒకరు సీజనల్గా యాడ్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలకి విలువ చేసే యాడ్స్ ఇస్తారన్నమాట. కొంతమంది మొదటి నుంచి చివరి వరకు యాడ్స్ ఇస్తారు, మరికొంతమంది షో బాగా రైజ్ అవుతుందంటే వచ్చి జోక్యం చేసుకుంటారు, ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేస్తుంటారు. ప్రొడక్ట్తో పాటు సినిమా ప్రమోషన్ వాళ్ళు కూడా వస్తున్నారు, సినిమా ప్రమోషన్ వస్తారు, ఇంకా రకరకాలుగా వస్తారన్నమాట. తర్వాత మా బ్రాండింగ్లన్నీ కూడా వీళ్ళు బిగ్ బాస్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ చేత బ్రాండింగ్ చేయిస్తారన్నమాట. మా సబ్బునే వాడండి, మా పెర్ఫ్యూమ్నే వాడండి, మా నూనెనే వాడండి అని 1 కోట్ల రూపాయల బిజినెస్. ఇది ఎలాగుంటే సహజంగా బిగ్ బాస్ వచ్చేవాళ్ళు అమ్మాయికి లెవెల్ రారు. అంటే మొదట్లో వచ్చేవాళ్ళు ఏమి తెలియకుండా ఏమి జరుగుతుందో అని ఆలోచనతో ఉండేవారు, కానీ ఇప్పుడు రాను రాను వచ్చే వాళ్ళందరికీ అందరికీ తెలుసు. రాగానే కొంచెం ముక్కు ముఖం బాగుందంటే ఒక లవ్ ట్రాక్లో వాళ్ళే లవ్ ట్రాక్లో ప్రయత్నం చేస్తారన్నమాట. ముక్కు ముఖం బాగుంటే, అవతల వాడు బాగుంటే, అవతల వాడికి నీకు బాగా సమూజీలుగా ఉన్నట్టయితే ఓ ట్రాక్ నడిపిస్తారు. వీళ్ళు నడిపించిన ట్రాక్నేమో వాళ్ళు ఉపయోగించుకుంటారన్నమాట. అలా కాదు, ఇలా చేయండి, రాత్రి అందరూ పడుకున్న తర్వాత మీ ఇద్దరు వచ్చేసి ఒకరి మీద ఒకరు పడుకొని ఇలా మాట్లాడుకోండి అనేది డైరెక్ట్ చెప్పే విషయాలన్నమాట. దాన్ని ఇంకోళ్ళు గమనించినట్టు వాళ్ళు 2వ రోజు కాంచే మేము ఎలా పడుకోలేదు, ఇలా చిల్లరగా బిహేవ్ చేయలేదు అనుకోవడం, జుత్తు పడుకోవడం, ఇదంతా ఫోర్స్ డ్రామా. అది వాళ్ళు చెప్పింది అవుతుందన్నమాట. స్క్రిప్ట్ ప్రకారంగా జరుగుతుందండి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపు స్క్రిప్ట్ ప్రకారంగా చెప్తున్నారు కదండి, వీళ్ళు నిజంగానే వాళ్ళు
ప్రేమలో పడతారు. ఎందుకంటే రెండు రకాల సౌలభ్యాలు ఉన్నాయన్నమాట. ఒక మగాడిని ఆడది ఇష్టపడినట్టయితే గౌగులించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, పడుకోవడం అంటే ఇద్దరికి ఇష్టమే కదా. అది స్క్రిప్ట్ అయితే మనకెందుకు, ఏదైతే మనకెందుకు, మొత్తం ఇద్దరు పడుకోమని చెప్పారు, పడుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, అంతే. దాన్ని బట్టి ఎవరేమనుకుంటే వారికి ఎందుకు అంటే ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా పడని వాళ్ళు అయితే అసలు బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా, వెళ్తున్నారంటే ఎవరైతేనేమి మన ఫ్రెండ్ అయితేనే అక్కడ కొత్త పరిచయంతో చేసిన అభ్యంతరం లేదని వెళ్తున్నారు. అవునవును. తర్వాత నారాయణ లాంటి కమ్యూనిస్ట్ లీడరు ఆయన ఎవరు చూడమని చెప్పాడండి. ఇప్పుడు ఇది కేవలం వినోదం కోసం చేస్తున్నటువంటి ఒక వినోద సాధనం, అది లైవ్లో చేస్తున్నారు, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అది మరి సినిమా చూస్తే అంతే కదండి, అది డ్రామా కదండి. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ప్రేమించుకుంటారంటే డ్రామే కదా. ఆ చిత్రపట చిరుగులు అడగానే మనకే తెలిసేస్తుంది. ఆ హీరో హీరోయిన్లు వర్షంలో తరుస్తూ పాట పాడుతుంటే ఆకుచాటు పింద తెరిచే శ్రీదేవి ఎన్టీ రామారావు, అది నటన తెలిసి కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. మరి బిగ్ బాస్ చూసి ఈ లవర్స్ ప్యారడైజా బ్రోసలు యాక్ట్ చేస్తున్నారు, దీన్ని బ్యాన్ చేయాలని అట్లాంటి ప్రబుద్ధులు అంటారు. ఎందుకు నీకు ఇష్టం చూడు భార్య, బ్యాన్ చేయమని చెప్తాయండి. చట్టాన్ని అతిక్రమించి ఏమైనా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు కూడా మానిటరింగ్, బ్రాడ్కాస్ట్ మానిటరింగ్ ఉంది. టీవీ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్కు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం జరుగుతూనే ఉంది. అవును. దానికి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ దాని ప్రకారం వెళ్తున్నాయి. అవును. అవి దాటి రూల్స్ ప్రకారం వెళ్తే ఎవరైనా కేసు చేసుకోవచ్చు. కేసులే చేయొచ్చు. అలా చేసినప్పుడు కూడా బిగ్ బాస్లో ఏమిటంటే హోస్టులు మొదట్లో ఎన్టీఆర్ కానీ లేకపోతే నాని కానీ తర్వాత నాగార్జున ఒక రెండు ట్రిప్పుల వరకు బాగుందండి. దాని తర్వాత ఆ సారథ్యం వహించే అంశంలో వారు బాగా డల్ అయిపోయారు అన్నమాట. అంటే మొనాటమి కూడా వచ్చింది అనుకోవచ్చు. మొనాటమి వచ్చింది తర్వాత అంటే వాళ్ళు వయసు కూడా కొంచెం అందులో పార్టిసిపేట్ చేసిన కూడా మనకంటే ఎక్స్ట్రాడనరీ ఉండాలి కదా. ఎవరు సినిమా యాక్టర్స్, మనం ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి 10 మంది అలాగ ఉండవు. మంచి హైటు, ఒడ్డు, పొడుగు, కళ్ళు, ముక్కు అంత అందంగా ఉంటుంది, బంగారు ఛాయ ఇలా ఉంటే కదా చూస్తాం. అంటే మనకంటే అధ్వానంగా ఉండాలని పెడితే ఈ అమ్మాయి వీళ్ళకంటే మేము బాగున్నాం కదా అంటారు కదా. అలాంటి వాళ్ళు పెట్టకూడదండి. సెలబ్రిటీస్ని పెట్టాలి, బాగా అందంగా ఉండాలనే పెట్టాలి, బాగా పేరున్న వాళ్ళనే పెట్టాలి. ఇక్కడ దీని ఆంతర్యం ఏంటంటే ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఎలాగంటే మీ బిగ్ బాస్ షోకి వచ్చినటువంటి హీరోయిన్, అంటే మామూలు మీరు సినిమాలో చూసిన హీరోయిన్ కాదు, ఎలా ఎలా దెబ్బలాడుతుంది, ఎలా ప్రేమలో పడుతుంది, ఎవరైనా ఏదైనా అంటే ఎలా రియాక్ట్ అవుతుంది, సొంత అలవాట్లు ఏమిటి, ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం చెప్పవలసింది. వాళ్ళు మామూలు బయట ఎలాగుంటానో ఈ బిగ్ బాస్ షోలో అలాగుంటారంటే ఫూల్స్ ఆ చూసేవాళ్ళు. అలా కాకుండా మీ తాలూకు ఇంకొక అంతర్ముఖం ఏటో మాకు చూపించాలి. చూపిస్తే మా థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. అలా చూపించిన షోలన్నీ బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ఇప్పుడు పునర్నవి ఉంది, రాహుల్ సిప్పిగంజ్ ఉంది, ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. అలాగే సాంబ్రాట్ ఉన్నాడు, తేజు ఉంది, ఎదురు నెక్స్ట్ పెళ్లి చేసేసుకుంటే అనిపించింది. నిజంగా కూడా ఆ తర్వాత వాళ్ళు బిగ్ బాస్ ముందల అది అడావిడి అనిపించింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఆ ట్రాక్ కానీ ఆ ముచ్చట కానీ వాళ్ళు మర్చిపోయారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ వరకే సీజన్ వరకే వాళ్ళు నాలాంటి వాడికి గీతా మాధురిని సామ్రాట్ ఇద్దరు లవ్లో పడితే నీకు కంగారు పడిపోయాడు. ఏమరా పాపం, ఆ నందుతో ఉంటుంది కదా ఇట్లాంటి లవ్లో పడిపోయింది. లవ్లో కాలా కాకుండా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చారంటే నువ్వు లేకపోతే చచ్చిపోతారన్నట్టుగా మింగేసినట్టు ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది అన్నమాట గీతా మాధురి. ఏదో లవ్ చేసుకుంటారు పాపం, ఆ 100 ఏళ్ళ కాపురం కూడా పోతుంది అనుకున్నాను. అలా కొంచెం వెళ్ళింది తెలివిగా, అదేదో ఓన్లీ యాక్టింగ్ అనేసింది అన్నమాట. ఆ సామ్రాట్ గీతా మాధురి మధ్య చాలా మంచి రొమాన్స్ జరిగింది అన్నమాట. ఇలా మంచి రొమాన్స్ జరిగితేనే షో సక్సెస్ అవుతుంది. అందువల్ల బిగ్ బాస్ షో వరకు చూసుకున్నట్టే స్క్రిప్టెడ్, అంటే మానవ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటారండి. మన బలహీనత ఏమిటి, వాళ్ళిద్దరు రూమేట్ చేసుకుంటూ చూద్దామని, వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటూ చూద్దామని, అంతేకాకుండా వాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నా చూద్దామని, అట్లాంటి ఆటలు కూడా ఉన్నాయి కదా.
మొత్తం పెద్ద బురదలోళ్ళు కొట్టుకోవడం, అలాగే రంగులు వేసుకోవడం, అలాగే బరువులు మోయడం, అలాగే బిగ్ బాస్ లో ఉన్నటువంటి అక్కడ ఒక బిందులో ఏదో ఆర్నమెంట్స్ ఉంటాయి, అవి తీయాలంటే మొత్తం అందరి చేయులు ఉంటాయి, అందరి చేయులు ఇరుక్కుపోతాయి అన్నమాట. వీరోచితంగా పోరాడి గెలవడం కూడా బిగ్ బాస్ లో ఉంటాయి కనుక అది కూడా మనం లెక్కలో వేసుకోవాలన్నమాట. చాలా మందికి ఏంటంటే చాలా చీప్గా మాట్లాడతారండి, అది తప్పది. వారిని కోర్టు ఖర్చు పెట్టి బిగ్ బాస్ షో చేస్తుంటే కమిట్మెంట్లు ఉంటాయి, నీకెందుకు నువ్వు పడుకో కదా. అంటే కమిట్మెంట్ ఒక రకమైన క్యాస్టింగ్ కావచ్చు, కమిట్మెంట్ బాండింగ్ ఉంటే తీసుకుంటారంటే ఇష్టం అయితే వెళ్ళడం మానేయండి. మీ ఇష్టాలు మీకు ఎట్టు లేకుంటే ఏ ప్రక్రియ జరగదు. మీరు ఇష్టానుసారంగా బిగ్ బాస్లో బిహేవ్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఆ బిగ్ బాస్ ఎందుకు మాట్లాడతారు మీరు? అందువల్ల నాకు ఆ విషయంలో కొంచెం బాధ ఉంది. ఇష్టమైతే వెళ్ళండి, మానేయండి. అలాగే వాళ్ళు కూడా ఆ వచ్చినటువంటి ఆర్టిస్టులు మనలాంటి వాళ్ళు కాకుండా సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు అయితే బాగుంటుంది. వాళ్ళ పేర్లు తెలియాలి, వాళ్ళ సినిమాలో ఏం చేశారో తెలియాలి. అప్పుడు సినిమాలో చేసింది ఇదైతే నిజ జీవితంలో వాళ్ళు ఎలాగుంటారో థ్రిల్లింగ్గా ఉంటుంది. అది ముగ్గు మొగ్గు తిరిగిపోయినట్టు వాళ్ళు పెట్టుకొని బిగ్ బాస్ అంటే ఎలా చెప్పండి, పర్సనల్ అయిపోతుంది బిగ్ బాస్ షో. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.